గవర్నమెంట్ కాంట్రాక్ట్స్కి ప్రైవేట్ కాంట్రాక్ట్స్కి మధ్యలో ఉన్న తేడాలు ఏంటి మీరు అబ్జర్వ్ చేసినంత వరకు? అంటే ఇప్పుడు మనము రోడ్స్ పరంగా కానీ బిల్డింగ్స్ పరంగా వచ్చినప్పుడు జనరల్గా కాంట్రాక్టర్స్ ప్రైవేట్ కాంట్రాక్టర్స్ తక్కువనే ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ మధ్య కన్స్ట్రక్షన్ అంతా మెయిన్ బిల్డింగ్స్ అన్నీ కూడా ప్రైవేట్ కాంట్రాక్టర్స్ ఇస్తున్నారు. మేజర్ రోడ్స్ కూడా ప్రైవేట్, వాళ్ళ ఇంటర్నల్ వెంచర్స్లో కూడా ప్రైవేట్ కాంట్రాక్ట్. ఒకప్పుడు మేము లేకుంటే అట్లా ప్రైవేట్ కాంట్రాక్ట్ అనేది తక్కువ వర్డ్ ఇవ్వేది కాదు. ప్రైవేట్ కాంట్రాక్ట్ అంతా గవర్నమెంట్ కాంట్రాక్టర్సే ఉండేవాళ్ళు. రోడ్ నిర్మాణం కానీ, వంతెన నిర్మాణాలు కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, ఏదైనా కూడా నిర్మాణాలు చేసినప్పుడు గవర్నమెంట్ కాంట్రాక్టర్సే అప్పట్లో ముందుకు వచ్చి పనిచేసేవాళ్ళు. సో ప్రైవేట్ కాంట్రాక్టర్స్ తక్కువ. ఈ మధ్య కాలంలో ప్రైవేట్ కాంట్రాక్టర్స్ వెంచర్స్ అవి మొదలైనవి కాబట్టి ప్రైవేట్ కాంట్రాక్టర్స్. సో నేను ఎక్కువ ప్రైవేట్ కాంట్రాక్టర్స్ ఎక్కువ నాకు ఆఫర్ రాలేదు, నేను వెళ్ళలేదు కూడా. సో జనరలీ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అన్నప్పుడు బిల్స్ రావడం కానీ లేకపోతే నిధులు విడుదల చేయడం కానీ బాగా డిలేస్ అవుతూ ఉంటాయి, కానీ అలాంటప్పుడు మీరు ఎలా సస్టైన్ అవ్వగలిగారు? ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్ సూర్య. నిజం చెప్పాలంటే గవర్నమెంట్లో మనం ఎంత పని చేసినప్పటికీ దానికి ఒక వ్యవధి ఉంటుంది. సమయం అంత ఫాస్ట్గా మనం అనుకున్న బయట నుంచి మనము నిధులు తీసుకొచ్చి తర్వాత మిషనరీ అరేంజ్ చేసుకొని పబ్లిక్ను అంటే వర్కర్స్ని ఇన్వాల్వ్ చేసుకొని మీట్ కాలేం మనం. ఒక మంచి నాణ్యమైన పనిని ఇవ్వాలన్నప్పుడు ఆ గవర్నమెంట్ స్పీడ్కు మన యొక్క క్వాలిటీకి మన యొక్క అందరికీ, అంటే మనం ఒక కాంట్రాక్ట్ చేయాలన్నప్పుడు సప్లయర్స్కు మనం సాటిస్ఫై చేయాలి, ప్రజలను సాటిస్ఫై చేయాలి, మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ని సాటిస్ఫై చేయాలి, అధికారులను మంచి పని ఇవ్వడం చేయాలి. ఒక విధంగా చెప్పాలంటే బిగ్ ఛాలెంజ్. మనకు మనం చేసిన రోడ్ రేట్ కొటేషన్ అన్హెల్దీ కాంపిటీషన్ ఎక్కువ ఉంది మార్కెట్లో. సో క్వాలిటీ చేయని వాళ్ళకు అదే పని, క్వాలిటీ చేసిన వాళ్ళకి అది, స్పీడ్ చేసిన వాళ్ళకు సమధిలో సమయంలో ఇవ్వని వాళ్ళకు వ్యవధి. సో ఈ విధంగా డిస్పారిటీ ఉంది ఫీల్డ్లో. ఒక ఈ కాంట్రాక్ట్ రంగంలో అన్హెల్దీ కాంపిటీషన్ ఎక్కువ. అన్హెల్దీ కాంపిటీషన్లో మనం వెళ్ళి పని తీసుకొని పూర్తి చేసుకొని రావడం అనేది ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. అంత ఈజీగా కష్టమైన పని కాదు. సో పని మంచి పని ఇవ్వడం ఇవ్వాలన్నప్పుడు మనం కొద్దిగా త్యాగం చేయవలసిన అవసరం ఉంది. కొంత కొంత మేరకు మనము కష్టపడవలసిన అవసరం ఉంది.